భీష్ముడు కఠోర బ్రహ్మచర్యాన్ని ఆచరిస్తూ తన కోసం కాకుండా తన వారి కోసం జీవించాడు. చిత్రం ఏమిటంటే, రాజ్యం వద్దు అని ప్రతిజ్ఞ చేసిన భీష్ముడికి రాజ్యభారాన్ని మొయ్యవలసిన పరిస్థితి ఏర్పడింది కదా. రాజ్యాన్ని పాలించక తప్పలేదు. చిత్రంగా రాజు కాని రాజుగా రాజ్యాన్ని పాలించాడు. సత్యవతి శంతనుడుకు పుట్టిన చిత్రాంగదుడు మరణించిన తరువాత రాజ్యాన్ని పాలించాడు. పెళ్ళి వద్దు, పెళ్ళి వ్యవహారాల మాటే వద్దు అని భీష్మించుకొని కూర్చున్న భీష్ముడికి అదీ కుదరలేదు. తానే దగ్గర ఉండి తమ్ముళ్లకు పెళ్లి సంబంధాలు చూడవలసిన పరిస్థితి, పెళ్లి గొడవే వద్దన్నవాడు పెళ్లి చూడవలసి వచ్చింది, ఏర్పడింది. వారికి పెళ్లి చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. అంబిక అంబాలిక అనేటువంటి రాకుమార్తెలను తీసుకొని రాగా అంబ తన అభిప్రాయం చెప్పి వెళ్ళిపోయింది. తర్వాత భీష్ముడు అంబికను అంబాలికను విచిత్ర వీరుడికిచ్చి పెళ్లి చేశాడు. ఆ తర్వాత అంబ తనను అన్యాయం జరిగిందని భీష్ముడి మీద పగబట్టింది. ఆయన్ని ద్వేషించే ఏకైక వ్యక్తిగా అంబ ఆయన జీవితంలో నిలిచిపోయింది. ఆమె గురించి భీష్ముడు బాధపడుతుంటే నారద వ్యాస మహర్షులు ఇది దైవ నిర్ణయం, బాధపడటం అనవసరం అని ఓదార్చారు. వారి మాటలతో భీష్ముడు ఆమె గురించి చింతను వదిలిపెట్టాడు. తర్వాత ఒకనాడు విచిత్ర వీరుడు కాలం చేశాడు. అప్పుడు ఆత్మసన్యాసి అయిన భీష్ముడు మళ్ళీ రాజ్యాన్ని రక్షించడం, దేశాన్ని రక్షించడం, వంశాన్ని ఉద్ధరించడం వంటి బాధ్యతను నిర్వహించాడు. పాపం అప్పుడు కురువంశానికి భీష్ముడి దిక్కు అయ్యాడు కదా. ఈ సందర్భంలో తల్లి అయినటువంటి సత్యవతే వంశాన్ని రక్షించడం కోసం పెళ్లి చేసుకో అని భీష్ముడిని ఆజ్ఞాపించింది. అప్పుడు భీష్ముడికి ఒకవైపున రాజ్యాన్ని వంశాన్ని రక్షించే బాధ్యత, మరోవైపున ఆత్మధర్మాన్ని రక్షించుకునే బాధ్యత ఎదురైంది. ఎంత సందర్భం చూడండి, వీటిలో దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలి? రెండు ప్రతిజ్ఞలు చేశాడు. రాజ్యాన్ని రక్షిస్తున్నాను ప్రతిజ్ఞ చేశాడు, తన బ్రహ్మచార్యాన్ని కూడా రక్షించుకుంటున్నాను చేశాడు. ఇప్పుడు రెండు దాండ్ల మీద పడింది ఒత్తిడి. వీటిలో దేనికి ప్రాముఖ్యత, ఏది ముఖ్యం అనే విషమ పరీక్షను భీష్ముడు ఎదుర్కొన్నాడు. సత్యవతి కారణంగానే భీష్ముడు ఆనాడు పెళ్లి చేసుకోలేదు. మళ్ళీ ఆ సత్యవతి కారణంగానే ఈరోజున సంకట పరిస్థితి ఏర్పడింది. అదే సత్యవతి అప్పుడు ఆమె కోసం వద్దనుకున్నాడు, ఇప్పుడు ఆమె మళ్ళీ బలవంతం చేస్తుంది. ఈ పరిస్థితిలో భీష్ముడు చలించలేదు, బెదరలేదు, తన ప్రతిజ్ఞను, ధర్మాన్ని ఉల్లంఘించలేదు. తల్లి అయిన సత్యవతికి ఆపద్ధర్మాన్ని చెప్పి సంకట పరిస్థితి నుండి బయటపడ్డాడు. విషమ సమస్యను చక్కగా పరిష్కరించాడు. అప్పుడు వ్యాసభగవానుడి మూలంగా కురువంశం వృద్ధి చెందింది. ఆయన కృప నుంచి కుటుంబమే వద్దు అనుకున్న ఆయనకు అప్పుడు కుటుంబాన్ని పోషించవలసిన పరిస్థితి ఏర్పడింది. ఆ పిల్లలంతా మళ్ళీ సాకాల్సి వచ్చింది. ఏంటో వద్దే వద్దనుకుంది. కుటుంబంలో పెళ్లి ఒకటి తప్ప మిగతా బాధ్యతలు, మిగతా వ్యవహారాలు అన్నీ పడ్డాయి. ఆ పిల్లలకు తానే స్నానం చేయించాడు. ఏది వద్దనుకున్నాడో అవన్నీ జరిగిపోయి ఒక పెళ్లి తప్ప. అప్పుడు ధృతరాష్ట్ర పాండు విదురులను పెంచేటువంటి బాధ్యతను స్వీకరించాడు. వాళ్ళకి ఏమేమి చేయాలో చిన్నపిల్లలకు అన్నీ తానే చేశాడు. ఎందుకు వద్దనుకున్నాడో అవన్నీ తానే చేశాడు. ఇలా భీష్ముడి జీవితం చాలా చిత్ర విచిత్రంగా సాగింది. ధృతరాష్ట్ర పాండు విదురులకు విద్య చెప్పించాడు, వారిని పెద్ద చేశాడు, వారికి పెళ్ళిళ్ళు చేశాడు. మళ్ళీ మరో ప్రక్క వారు పెద్దవారు అయ్యే వరకు రాజు కాని రాజులాగా రాజ్యాన్ని పాలించాడు. ధృతరాష్ట్ర పాండు విదురులు పెద్దవారయ్యారు. అప్పుడు భీష్ముడు కౌరవులకు సేవకుడయ్యాడు. సేవకుడు రాజులు చెప్పింది చేయాలి కదా, కనుక భీష్ముడు ఈ పని కూడా చేశాడు. పెంచాడు, రాజులను చేశాడు, వాళ్ళకి పెళ్లి చేశాడు. వాళ్లకు మళ్ళీ జవాన్గా ఉన్నాడు, సేవకుడుగా ఉన్నాడు.
భీష్ముడిది చాలా దయానీయమైనటువంటి ఘోరమైన ఒక జీవితం. తాతగా ఉన్నప్పుడు మాత్రం కౌరవ పాండవులిద్దరినీ సమానంగా ప్రేమించేవాడు. వారికి మంచి విద్య రావాలని కృపాచార్యుడి వద్ద చదువు చెప్పించాడు. వారు మరింతగా రాణించాలని ద్రోణాచార్యుడి వద్ద విద్యను నేర్పించాడు. చిన్నతనంలోనే పాండవుల పట్ల కౌరవులకు గల ఈర్ష్య అసూయాలను కూడా గమనించాడు. పిల్లల కోట్లాటలంతా ఆ రోజే చూశాడు. ఇవన్నీ పిల్లచేష్టల్లాగా భావించాడు. అయితే కౌరవులు లక్క ఇల్లు కాల్చి పాండవులపై హత్యాప్రయత్నం చేశారని తెలిసి చాలా కోపించాడు. కానీ ఆ పరిస్థితిలో భీష్ముడు భృత్యుడి అంటే సేవకుడి స్థానంలో ఉన్నాడు. రాజైన ధృతరాష్ట్రుణ్ణి ప్రశ్నించలేకపోయాడు. తాత స్థానంలో ఉండి అడగటానికి ఏ ఆధారాలు లేవు పాపం. ఇక అనుమానంతో ఎలా అడగాలి, ఎలా మందలించాలి? కనుక ఏమీ చేయలేక మౌనం వహించి బాధపడ్డాడు. ద్రౌపదీ స్వయంవరం ద్వారా పాండవులు బ్రతికి ఉన్నారని, వారు ద్రౌపదిని పెళ్లి చేసుకున్నారని విని చాలా ఆనందించాడు. నాటి నుంచి కౌరవులకు పాండవులపై శత్రుత్వం పెరిగిపోయిందని గ్రహించాడు. ఇక వారు కలిసిమెలిసి ఉండరని కూడా దిగులు చెందాడు. భీష్ముడికి కౌరవ పాండవులు ఇద్దరు రెండు కన్నులు వంటివారు. ఏ కన్ను పొడుచుకుంటాడు? ఏ కన్నుకు దెబ్బ తగిలినా బాధ బాధే కదా. కనుక భీష్ముడు కౌరవ పాండవుల మధ్య వైరం కలగకూడదు, మహావినాశనం జరగకూడదని ముందే ఆలోచించాడు. కౌరవుల రాజ్యదాహం తీరేలాగా, పాండవులకు ఏ ప్రమాదం కలగకుండా జీవించేలాగా ఒక ఉపాయాన్ని ఆలోచించాడు. అదే అర్ధరాజ్య ప్రస్తావన. దీనితో కౌరవ పాండవులు స్నేహంగా ఉంటారు, వారి మధ్య పగలు ప్రతీకారాలు నాశనమైపోతాయి. ఇదే మంచి పరిష్కారం అని భావించాడు. ఇదే భీష్ముడిని మొట్టమొదటిగా చేసిన సంధి ప్రయత్నం. దీన్ని భీష్ముడు పాండవులకు ద్రౌపదితో పెళ్లి అయిన తరువాత కురుసభలో చెప్పాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు భీష్ముడి మాట విని పాండవులకు సహాయం చేశాడు. అది ఎలాంటి సహాయం అంటే, ఏ సౌకర్యాలు లేనిది ఆటవీ ప్రాంతమైన ఖాండవ ప్రస్థానాన్ని ధర్మరాజుకిచ్చాడు. దానికి కూడా భీష్ముడు సర్దుకొని పోయాడు. పాండవులు సర్దుకొని పోయారు. దాంతో కురు పాండవుల మధ్య ఉన్న సమస్య తీరిపోయిందని భీష్ముడు భావించాడు. కానీ సమస్య తీరలేదు, పెరిగింది. పాండవులు ఆ ప్రాంతాన్ని ఇంద్రుడి నగరంలాగా తయారు చేసుకున్నారు. రాజులందరినీ సామంతుల్లాగా చేసుకున్నారు. కౌరవులలో మళ్ళీ ఈర్ష్య మత్స్యూయాలు పెరిగిపోయాయి. పాండవుల వైభవం మీద కను కుట్టింది వాళ్లకు. పాండవులతో సఖ్యంగా ఉంటూనే వారి ఐశ్వర్యాన్ని హరిద్దామని అనుకున్నారు వాళ్ళు. అందుకు మాయాద్యూత అని ఏర్పాటు చేశారు. ఈ జూతం గురించి ధృతరాష్ట్రుడు, ఈ జూతం విపరీతమైన పెద్ద మోసమైన జూతం, ఒక్క మాట కూడా భీష్ముడికి చెప్పలేదు. భీష్ముడితో మాట్లాడలేదు, చర్చించలేదు. ద్యూతం రాజుగారి నిర్ణయం. అందుచేత భృత్యుడైన భీష్ముడు రాజుగారి నిర్ణయాన్ని కాదనలేకపోయాడు. చాలామంది భీష్ముడిని ఇక్కడ తిడతారు, ఎందుకు చెప్పలేదు అని. వీల్లేదు, రాజు ముందు అట్లంతా రాజనీతి, అది చెప్పడానికి వీల్లేదు. రాజు ఏం చేస్తున్నాడో అంతే, ఇంకా దానికి అనుమోదించాల్సిందే, లేక యుద్ధానికి పోవాలంతే. యుద్ధానికి పోవటానికి వీల్లేదా, రాజ్యం రక్షించేవాడే. అందుకని రాజుగారు ఏం చెప్తారో అది వినాలంతే. రాజుగారే ఊరికే కూర్చున్నప్పుడు, జూదము కావాలన్నప్పుడు వద్దనటానికి వీళ్ళే, అది కాక చెప్పను లేదు కదా. భీష్మ పితామహుడికి అన్నీ చెప్పేవాడు, తాత అది ఇది అని. ఇదేం చెప్పలే ధృతరాష్ట్రుడు. తాతగా ప్రతిఘటించలేకపోయాడు ఆ సమయంలో. అప్పుడు ధృతరాష్ట్ర ధర్మరాజులిద్దరూ రాజులే. ధృతరాష్ట్రుడు ధర్మరాజులిద్దరూ రాజురాజులే కదా. ఒకరు హస్తినాపురానికి రాజు, మరొకరు ఇంద్రప్రస్థానికి రాజు. అందుచేత ఈ ఇద్దరు రాజుల విషయంలో భృత్యుడైన భీష్ముడు తలదూర్చలేకపోయాడు.
రాజధర్మం ఉన్నది కదా, రాజ్య వ్యవహారాలను భృత్యుడేమి మాట్లాడతాడు చెప్పండి? సేవకుడు మాట్లాడటానికి అధికారం లేదు కదా, మాట్లాడితే పెద్దవాడవుతాడు కదా, రెండోది వాడిని సంహరించవచ్చు కూడా. భృత్యుడు మాటకు విలువ ఎక్కడుంటుంది? ఆ సమయంలో అకస్మాత్తు చెప్పారనుకో, కూర్చుంటావా లేదంటే ఏం చేస్తావు? ఉండింది మర్యాద పోతుంది. కానీ వదులుతారా? అది లేదు, చేయనే చేస్తారు, ఆడే ఆడతారు. మర్యాద పోయింది ఎవరికి? భీష్ముడికి, తాతకి. మాట ఆపితే, జూదం ఆపితే దక్కుతుంది మర్యాద, రెండూ లేదు. భృత్యుడి మాటకు విలువ ఎక్కడుంటుంది? ఉండదు కదా. అలాగే భీష్ముడి విషయంలో కూడా జరిగింది. ద్రౌపది విషయంలో కూడా భీష్ముడిని మృత్యుధర్మమే కట్టివేసింది. మృత్యుధర్మాన్ని అనుసరించాడు భీష్ముడు, మృత్యుధర్మమే కట్టేసింది. రాజధర్మముల దగ్గర మృత్యుధర్మం కట్టేసింది. పౌరుషాన్ని ప్రదర్శించనీయలేదు ఆ సందర్భంలో. పైగా మరో ప్రక్క ప్రభువైన ధర్మరాజే ఓటమిని అంగీకరించాడు, ఆయనే చెప్తున్నాడే కదా, ఆయనే ఒడ్డాడు. ఆయనే ఒడ్డిన తర్వాత ఈయన భీష్ముడు చెప్తా, దాంతో భీష్ముడు ఏమీ చేయలేకపోయాడు. దాంతో ధర్మరాజు చేయకపోయింది అంటే బాగుండు. ధర్మరాజు ముందు తప్పు చేసింది ఎవరు? ధర్మరాజు. అసలు జూదమే ఆడకపోవటం మంచిది కదా. అందుకని ఇక్కడ భీష్ముడిని అనటానికి వీల్లేదు. మాటి మాటికి జనం తెలియని వాళ్ళు అంటూ ఉంటారు, ఆ రోజు ఏం చెప్పలేదు. అంత సులభం కాదండి, అది రాజ్యసభ, ఎవరికి మాటకు అంతగా అంతగా విలువ ఉండదు. అక్కడ విలువ ఉండేవాళ్లే మాట్లాడాలి. అటువంటి పరిస్థితి ఇది, ద్వాపరం కలిగాదు. పోని తాత స్థానంలో చెప్పాలి అనుకుంటే ఆ సందర్భంలో అప్పటికే విలువ లేకుండా పోయింది. అవమానాలకు అపహాస్యాలకు గురి అయి ఉన్నాడు, మాటి మాటికి తిడుతూనే ఉన్నారు తాతని. అందుకని చేయాల్సింది ఏమంటే తల వంచుకొని కూర్చున్నాడు, ఏం జరిగిందో చూడలేదంతే. ఏమైనా సరే తన శక్తి సామర్థ్యాలను చూపించి భీష్ముడు కౌరవుల ఆటలను కట్టించవచ్చు కదా. అంటే భీష్ముడు ఆ ప్రయత్నం చేయలేకపోవటానికి మరో కారణం ఉంది. రాబోయేది కలియుగం, తెలుసుకోండి. ఇప్పుడు ఆ కలి తాలూకు ప్రభావం ముందుగా ధర్మాత్ములపైన, సజ్జనులపైన పడుతుంది. అది వారి మనస్సులను అణచివేస్తుందని పురాణాలు చెప్పాయి. ఇదే ఇక్కడ కూడా జరిగింది. కలి ప్రభావం ఆడిచ్చింది అట్లా. కలియుగ ప్రభావం ధర్మాత్ముడైన భీష్ముడి మనస్సు మీద పడి ఆయన మనస్సును అణచివేసింది. ముందు ముందుగా కలి ప్రవేశిస్తూ ఉంది కదా. అందుకే ద్రౌపది విషయంలో ఆయన మాట్లాడలేకపోయారు, కలి ఆవరించింది. ద్రౌపదిని దైవమే కాపాడింది. అప్పుడు ఎవరు కాపాడారు? పరమాత్ముడే కదా. మరి దీని గురించి ఎందుకు తిడతారు? వాళ్ళను వీళ్ళను భగవంతుడు ఉండబట్టి ఆయనే వచ్చి కదా అక్షయ చీరలు ఇచ్చాడు. పోని ఆ సందర్భంలో తాతగారు చెప్తే వాళ్ళు వదిలేవారా? పోని అప్పుడు చెప్పాడు కానీ భగవంతుడు చేయి వదిలేసిండింటే అక్షయ చీరలు ఇచ్చేవాడా భీష్ముడు? ఇవన్నీ యోచన చేసుకోండి. వద్దు అని చెప్పేవాడే, ఒప్పుకున్నా, గట్టిగా చెప్పేవాడు. ఆయన దుశ్శాసనుడు వదిలేవాడా? దుర్యోధనుడు వదిలేవాడా? పైగా జూదానికి వడ్డారు. అందుకని ఇద్దరు రాజులు వేరే. ఈ రాజుల మధ్యలో సేవకుడు మాట్లాడచ్చా? సేవకుడిది ఏమైనా ఉంటుంది అక్కడ? తను ఒక రాజు అయితే ఒక రీతి, తను రాజు కాదు. అందుకని ఈ సందర్భంలో ద్రౌపదిని విచారంగా కాపాడలేదు అని జనం ఎప్పుడు మాట్లాడుకుంటారు. పూర్తిగా చదువుకుంటే, పూర్తిగా తెలిస్తే, పూర్తిగా మీరు మహత్తరమైనటువంటి ఈ మహాభారతాన్ని మీరు వింటే అప్పుడు ఆ అభిప్రాయం పోతుంది మీకు. అదే ఉపన్యాసకుల నుంచి వింటే దాన్ని ఉపన్యాసకులు చెప్తారు అంతరాత్మని. మీ ఇప్పుడు వింటున్నారు మీరు. ఎటువంటి సందర్భంలో చిక్కుకున్నాడు భీష్ముడు అని, అందుకని భీష్ముడు అనటానికి వీల్లేదు. మీరు ధర్మంగా చిక్కుకున్నాడు, మృత్యుధర్మం, రాజధర్మం.
రెండవది రాజులు ఆడేటువంటి సందర్భం. ఈయనెవరు మాట్లాడటానికి? జతలో అప్పటికే ఆయనకు అవమానాలు జరిగాయి దండిగా. కర్ణుడి నుంచి, దుర్యోధనుడి నుంచి, ధృతరాష్ట్రుడి నుంచి కూడా జరిగింది. నోరు మూసుకొని ఊరికే కూర్చో అని కూడా అన్నారు ఎన్నో సభల్లో. అంత పెంచినవాడు మనవళ్ళు పెంచాడు, ఏం ప్రయోజనం? రెక్కలొచ్చిన తర్వాత పక్షి పరిగెత్తిపోయినట్టుగా. అంతే, జీవితంలో పిల్లలు వాళ్ళకు మంచి కాళ్ళు వచ్చాయి, మంచి బుద్ధి వచ్చిందంటే తల్లి లేదు, తండ్రి లేదు, ఎగిరిపోతారు. ఎట్లయినా వీళ్ళు ఎగిరిపోతారని ఇప్పటి నుంచి సాక్కోకుండా ఉంటామా మనం? మన కర్తవ్యం మనం చేస్తాం. వాళ్ళకి అన్నం పెట్టాల్సిందే, బుద్ధి చెప్పాల్సిందే. ఆ సందర్భంలో ద్రౌపదిని ఎవరు కాపాడారప్ప? దైవమే కాపాడింది. అక్షయ చీరలు ఇస్తాడేమండి, ఒకవేళ లేచి గట్టిగా మాట్లాడేంటే పరమాత్ముడు వచ్చేవాడికి చూసుకుంటారులే వాళ్ళు అని. కృష్ణుడు కూడా వచ్చేవాడు కాదేమో, ఇంకా వాళ్ళు చూసుకుంటారులేని. ఆ లోపు తిరుపతి పాడేమైపోయేది, కథ అయిపోయేది. ఒక సెకండ్ వదిలినప్పటికి కూడా అవమాన పాలైపోయేది కదా. ఎందుకంటే ఆయనకు తెలుసు వీళ్లకు పరమాత్ముడు కాపాడుతుంది వీళ్ళను అని. అందుకని దైవమే కాపాడింది. ఇది ఆయన జీవితంలో మరొక విషమఘట్టం. ఇక రెండవసారి నిశ్చయించుకున్న ద్యూత విషయాన్ని కూడా ధృతరాష్ట్రుడు భీష్ముడికి చెప్పలేదు, విదురుడికి చెప్పలేదు. ఏదో సరదాగా ఆడుతున్నారనుకొని 10 నిమిషాల్లో అయిపోయిందంతా. వీళ్ళు తేరుకునే లోపలైపోయింది. అయినా భీష్ముడే చొరవ తీసుకొని అప్పుడు తనకు తానే జూదం వద్దని ధృతరాష్ట్రుడికి గట్టిగా చెప్పాడు. పాపం వద్దు అన్నాడు, చొరవ తీసుకున్నాడు తానే. కానీ ధృతరాష్ట్రుడు వినలేదు, ఏయ్ కూర్చో అన్నాడు. ఇక భీష్ముడు ఏమీ చేయలేకపోయాడు కదా. ఏ తాత, నీకెందుకు ఇదంతా? మనస్సును కృష్ణుడి మీద లగ్నం చేశాడంతే. కృష్ణుడిని అసలు ప్రార్థన చేసింది ద్రౌపది అయినప్పటికీ నిజంగా ప్రార్థన చేసింది భీష్ముడు. అది అంతరార్థం ఎవరికీ తెలియదు. భీష్ముడు కూర్చొని ప్రార్థన కళ్ళు మూసుకొని చేశాడు. నాన్న, నువ్వే రక్షించు, నువ్వే రక్షించు నా కూతుర్ని. కనుకనే రాజసూయ యాగ సందర్భంలో నిండు సభలో రాజులందరూ వింటూ ఉండగా శ్రీకృష్ణ తత్వాన్ని ధర్మరాజుకు చెప్పాడు కదా. ఈ బోధతో పాండవులు లాభపడ్డారు, కృష్ణుడిపై మరింత భక్తిని పెంచుకున్నారు. కృష్ణుడి గోవిందుడిగా భావించి కృష్ణుడి మాటే పాటించారు. కానీ కౌరవులు మాత్రం కృష్ణుడిని గోపాలుడుగానే భావించి కృష్ణుడినే నిందించారు. భీష్ముడు పాండవుల అరణ్యవాసం చేస్తున్నప్పుడు వారి క్షేమ సమాచారాలన్నీ తెలుసుకుంటూ ఉన్నాడు. వారి ఎదుగుదల గురించి, వారి బలం గురించి కౌరవులకు చెబుతూనే ఉన్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.